తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తర్వాత హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు శివాజీ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా రాజకీయ నాయకుడిగా కూడా తనలోని విభిన్నమైన యాంగిల్స్ని బయటపెట్టిన వ్యక్తి తాజాగా ఆయన బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లోకి ఎంట్రీ ఇచ్చారు మరి నటుడు శివాజీ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం శివాజీ సొంటినేని పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ముప్పైన సొంటినేని వెంకటేశ్వరరావు ఝాన్సీ లక్ష్మీగారుల దంపతులకి గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జన్మించారాయన శివాజీ తండ్రి ధాన్యం పత్తి పెసలు మినువులు హోల్సేల్గా రైతుల నుంచి కొని అమ్మేవారు ఈ వ్యాపారం చేసేవారు ఆయన తండ్రి నర్సరావుపేటలోనే పదో తరగతి వరకు చదువుకున్నారు శివాజీ ఆ తర్వాత ఇంటర్మీడియట్ రఘురామయ్య కాలేజీలో చేరి బైపీసీ పూర్తి చేశారు అయితే పెద్దగా చదువుపైనకు ఆసక్తి ఉండేది కాదు కానీ తల్లిదండ్రులు చదువుకోవాలని చెప్పడంతో స్కూల్ కాలేజీ విద్య పూర్తి చేశారు పైగా వారి కుటుంబంలో అందరూ చదువుకున్నవారే అందుకే శివాజీని కూడా బాగా చదివించాలని ఆయన తండ్రి కోరిక శివాజీ ఇంటర్ చదువుకుంటున్న సమయంలో ఆయన తండ్రి చేస్తున్న వ్యాపారం పెద్దగా నష్టాలు వచ్చింది ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి ఇంటర్ కూడా ఫెయిల్ అయ్యారు శివాజీ ఈ సమయంలో మళ్ళీ ఫీజు కట్టి చదువుకోవాలన్న డబ్బులేని పరిస్థితి ఈ సమయంలో శివాజీ అక్క హైదరాబాద్లో ఉండడంతో అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని ఆ డబ్బులతో చదువుకుంటానని తండ్రికి చెప్పారు ఆయన కూడా ఓకే అన్నారు ఇలా శివాజీ హైదరాబాద్లోని జీడిమెట్లో వచ్చారు ఆయన అక్క ఇంట్లోనే ఉండేవారు ఇక్కడే చిన్న కంపెనీలో ఉద్యోగం చేశారు కొన్ని నెలలు ఒక ఐరన్ కంపెనీలో కొన్ని నెలలు ఉద్యోగం చేసిన తర్వాత ఆ వేడిలో పని చేయడానికి చాలా ఇబ్బంది పడేవారు శివాజీ కానీ చదువుకోవాలంటే చేతికి డబ్బులు కావాలి అందుకోసం ఇలా కొన్ని నెలలు పనిచేశారాయన ఓ రోజు వారి తాతయ్య కంపెనీకి వచ్చి శివాజీ కష్టాన్ని చూశారు నువ్వు డిగ్రీ చదివి నా దగ్గరికి రా నీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తా ఎందుకు శివాజీ ఇలా కష్టపడ్డం అనడంతో ఈ కష్టం ఎందుకు డిగ్రీ చదువుకుందామని చివరకు గుంటూరు వచ్చి డిగ్రీలో చేరారాయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రామారావు కాలేజీలో బిఏ పూర్తి చేశారు శివాజీ ఇక తర్వాత ఆయన తండ్రి నువ్వు ఎంఏ చేయరా అని అనడంతో శివాజీ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో చేరారు అది అర్థం కాక ఎంఏ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు ఆయన ఆ తర్వాత ఏదైనా ఉద్యోగం చేసుకుందామని డిగ్రీ సర్టిఫికేట్స్తో హైదరాబాద్ వచ్చేశారు కానీ ఎవరూ ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదు తర్వాత ఓ కంపెనీలో తక్కువ జీతానికే ఉద్యోగంలో చేరారు శివాజీ ఈ సమయంలో దూరదర్శన్లో సుబ్బయ్య గారు ఆయనకు పరిచయం అయ్యారు ఆయనతో నర్సరావుపేట నుంచే పరిచయం ఉంది ఏదైనా సినిమాలు సీరియల్లో అవకాశం ఉంటే చెప్పండి సార్ నాకు చిన్నతనం నుంచి నటనంటే ఇంట్రెస్ట్ అని చెప్పాడు శివాజీ ఈ సమయంలో సుబ్బయ్య గారు విశ్వనాథ్ అని యాడ్ డైరెక్టర్ని పరిచయం చేశారు శివాజీకి ఈ సమయంలో శివాజీ ఆయన దగ్గర అసిస్టెంట్గా చేస్తూ ఎడిటింగ్ నేర్చుకున్నారు తర్వాత దూరదర్శన్లో కాదంబరి కిరణ్ పరిచయం అయ్యారు ఇలా శివాజీ కిరణ్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు కిరణ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు శివాజీ కొన్ని నెలల తర్వాత ప్రముఖ దర్శకుడు కెఎస్ రామారావు గారు ఓ ఛానల్ని పెడితే అందులో అసిస్టెంట్ ఎడిటర్గా చేరారు శివాజీ మెలుకువలు నేర్చుకున్నారు ఆ తర్వాత టీవీలో టెక్నికల్ ఎడిటర్గా చేరారు అక్కడ శివాజీ ఎంతో యాక్టివ్గా సరదాగా ఉండేవారు ఈ సమయంలో షిండే అనే ఓ ప్రొడ్యూసర్కి ఆయన కామెడీ సెన్స్ మాట తీరు నచ్చింది ఒకరోజు శివాజీని రూమ్కి పిలిచి నువ్వు యాంకర్గా చేయాలని చెప్పారు దీంతో శివాజీ ఒక నవ్వు నవ్వి నాకు అవ్వని పనిసార్ అన్నాడు ఎంతకాలం ఇలా ఉంటావు నీలో మంచి టాలెంట్ ఉంది నువ్వు యాంకరింగ్ చేయి కొద్ది రోజులు చేస్తే నీకు నమ్మకం ఉంటే కంటిన్యూ చేద్దామని చెప్పడంతో శివాజీ చివరికి ఒప్పుకొని ఒకే అన్నారు ఇలా శివాజీ జెమిని టీవీలో యాంకర్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు తర్వాత సీరియల్లో అవకాశం రావడంతో చిన్న రోల్లో నటించారు ఇక తన ఫోటోలు పూర్తి డీటెయిల్స్ తీసుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవారు శివాజీ ఏదైనా సినిమా అవకాశాలు ఉంటే ఇవ్వమని అక్కడ దర్శకులని స్టాఫ్ని కోరేవారు ఈ సమయంలో శివాజీని యాంకర్గా చూసిన సురేష్ కృష్ణ గారు మాస్టర్ సినిమాలో శివాజీకి చిన్న రోల్ ఆఫర్ ఇచ్చారు ఆ తర్వాత వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూతమలారెండి సినిమాలో ఓ ఆఫర్ వచ్చింది ఆ తర్వాత హీరో వెంకటేష్తో ప్రేమంటే ఇదేరా సినిమాలో కూడా చిన్న అవకాశం వచ్చింది ఇలా మూడు పెద్ద సినిమాలు చేశారు ఒకేసారి శివాజీ ఈ మూడు సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి విచిత్రం ఏమిటంటే ఈ సినిమాల్లో ఆయన పాత్ర పేరు కూడా శివాజీనే ఇలా సినిమాలు సూపర్ హిట్ అవడంతో తనకెన్నో సినిమా అవకాశాలు వస్తాయనుకున్నారు శివాజీ కానీ ఆయనకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు ఆ తర్వాత శివాజీ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు కదా అని ఛానల్ వారు ఉద్యోగం నుంచి కూడా తీసేశారు ఈ సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు గారు స్టార్ కాంటెస్ట్ పెట్టారు చివరి వరకు పోటీలో నిలిచారు శివాజీ కానీ ఫైనల్లో ఎలిమినేట్ అయ్యారు ఇక్కడి నుంచి ఆయనకు పరిచయాలు కూడా పెరిగాయి ఆ తర్వాత ఆయన లైఫ్ తిరిగేలా పలు అవకాశాలు కూడా వచ్చాయి ఆ తర్వాత విన వెంటనే బ్యాచిలర్ ఫిలింనగర్ బ్రహ్మచారులు సినిమాలు చేశారు తర్వాత కళాశాల యువరాజు ప్రియమైన నీకు లయోలా కాలేజీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత ఖుషీ సినిమాలో బాబు పాత్ర కూడా చేశారు శివాజీ ఆ తర్వాత రవితేజ శివాజీ బ్రహ్మాజీ కలిసి ముగ్గురు హీరోలుగా చిరంజీవులు సినిమాలో నటించారు ఇది కూడా బాగానే ఆడింది ఆ తర్వాత భార్య సినిమాలో నటించారు ఇక శివరామరాజు చిత్రంలో తమ్ముడుగా అద్భుతంగా నటించారు చిరంజీవులు సినిమాలో రవితేజ శివాజీ బ్రహ్మాజీ హీరోలుగా చేసిన సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది ఆయనకు ఇక ఇంద్ర సినిమాలో గిరి పాత్ర నెగిటివ్ రోల్లో అదరగొట్టేశారు ఆ తర్వాత సందడి సందడి అదృష్టం సినిమా అవకాశాలు వచ్చాయి ఆయనకు ఇక శ్రీకాంత్తో కలిసి ఒట్టేసి చెబుతున్న సినిమాలో నెగిటివ్ రోల్లో ఆఫర్ వచ్చింది ఆ తర్వాత మిస్ అమ్మ చిత్రంలో చేశారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఆయన లైఫ్ మరోసారి ఇక్కడ టర్న్ అయిందని చెప్పాలి ఆ తర్వాత శ్రీరామచంద్రులు సినిమాలో రాజేంద్ర ప్రసాద్తో పాటు ఆయన కూడా మరో హీరోగా నటించారు రెండు వేల మూడులో ఈవీవీ గారి దర్శకత్వంలో ఆడంతే అదో టైపు చిత్రంలో కూడా నటించారు వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు ఆయన స్నేహితుడు ప్రియనేస్తమా చంద్రవంశం మనసుంటే చాలు స్నేహితులు ఇంద్రుడు సందడి సందడి అదృష్టం ఆయుధం మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి ఇలా వరుసగా సినిమాలు చేశారు శివాజీ అమ్మాయి బాగుంది సినిమా చేశారు ఇది సూపర్ హిట్ అయింది ఈ చిత్రం తర్వాత ఆయనకు వరుసగా తెలుగులో అవకాశాలు వచ్చాయి స్వరాభిషేకం కొంచెం టచ్లో ఉంటే చెప్తాను మిస్టర్ ఎర్రబాబు అదిరిందయ్య చంద్రం రారాజు సీతారాముడు స్టేట్ రౌడి సత్యభామ నీనవ్వే చాలు భజంత్రిలు టాటా బిర్లా మధ్యలో లైలా ఇలా వరుసగా హీరోగా అవకాశాలు వచ్చాయి అయితే ఇందులో కొన్ని ఫ్లాప్లు కూడా అయ్యాయి రెండు వేల ఏడు నుంచి సపోర్టింగ్ రూల్స్ కూడా చేసుకుంటూ వచ్చారు శివాజీ తులసి సత్యమేవ జైతే జల్సా మంత్రం పెళ్లికాని ప్రసాద్ బ్రహ్మానందం డ్రామా కంపెనీ ఇందుమతి ఆకాశ రామన్న గోలగోళ నమస్తే నమహ గ్యాంగ్స్టర్ ఆలయం మాయన చంటిపిల్లాడు కుబేర్లు మస్త్ కౌశల్య సుప్రజారామ పద్దెనిమిది ఇరవై లవ్ స్టోరీ ముగ్గురు డైరీ ఆకాశ రామన్న బూచమ్మ బూచోడు దొరకడు సత్యమేవ జైతే తాజ్మహల్ ఇక హీరోగా ఆయన పెళ్లికాని ప్రసాద్ నా ఫ్రెండ్ బాగారిచ్ బ్రహ్మలోకం టు యమలోకం వయ భూలోకం లోకమే కొత్తగా ముగ్గురు ఏమైంది నాలో అయ్యారే ఏం బాబు లడ్డూ కావాలా దాసు తిరిగింది పవిత్ర కమలతో నా ప్రయాణం బూచమ్మ బూచోడు దొరకడు సీసా ఇలా హీరోగా కూడా అద్భుతమైన సినిమాలు చేశారు శివాజీ పలువురు హీరోలకి డబ్బింగ్ కూడా చెప్పారు తెలుగులో జయం దిల్ సంబరం సినిమాలకు నితిన్కి డబ్బింగ్ చెప్పారు ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో యశోసాగర్కి డబ్బింగ్ చెప్పారు పిజ్జా సినిమాలో విజయ్ సేతుపతికి కూడా డబ్బింగ్ చెప్పారు శివాజీ రెండు వేల పది వరకు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారాయన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని బీజేపీలో చేరారు తర్వాత టీడీపీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో గ్యాంగ్స్టర్ వెబ్ సిరీస్తో కనిపించారాయన సోలో హీరోగా శివాజీకి తొలి విజయం మిస్సమ్మ రెండు వేల మూడుతో వచ్చిందనే చెప్పాలి ఇక దిల్ మూవీ గాను ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శివాజీ నంది అవార్డు కూడా అందుకున్నారు రెండు వేల పదహారులో సడన్ గా సినీ పరిశ్రమకు దూరమయ్యారాయన ఏపీ విభజన నన్ను కలిచివేసిందని సినిమాలు మానేయడానికి ఇది కూడా ఒక కారణమని ఓ సందర్భంలో అన్నారు ఇక పొలిటికల్ కామెంట్స్ తో శివాజీ మరింత పాపులర్ అయ్యారు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో సమైక్యంగా ఉంచాలని ఉద్యమం జరిగినప్పటి నుంచి శివాజీ రాజకీయ సమస్యలపై గలం విప్పారు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన సమయంలో మాజీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానంపై ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష కూడా ప్రారంభించారు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న టీడీపీకి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అప్పట్లో ఆయన మద్దతు ఇవ్వడం కూడా ప్రారంభించారు కొన్నాళ్ల నుంచి రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటున్నారు శివాజీ సినిమాలకు రాజకీయాలకు దూరమైన శివాజీ సడన్ గా బిగ్ బాస్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు ఇక ఆయన ఆస్తి సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు హైదరాబాద్లో సొంత నివాసం రెండు కార్లు ఉన్నాయి గతంలో శివాజీ రాజకీయాల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి మరి ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రానున్నాయి కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి శివాజీకి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని బిగ్ బాస్ తర్వాత టీవీ సిరీస్ సినిమాలతో మళ్ళీ యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారని తెలుస్తోంది మరి బిగ్ బాస్ హౌస్లో ఆయన ఆట ఎలా ఉంటుందో చూడాలి ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరితే బాగుంటుంది ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి